జగన్ జైలుకు పోతాడా? జైలుకు పోతే భారతీయ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి రంగం సిద్ధం చేశాడా? ట్రైనింగ్ అంతా ఆల్రెడీ సెట్ అయిపోయిందా? ఇంతకీ అన్నగారు జైలుకు పోతే ఎప్పుడు పోతాడు? ఏం జరుగుతోంది? ఏంటా కథ అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, ఈ పులివెందుల డెకాయిట్ పులకేసి జగన్ గారు డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి. ఈడీ ఛార్జ్షీట్లు, సిబిఐ ఛార్జ్షీట్లు, మనీ ల్యాండరింగ్ కేసులు, అదేవిధంగా ఆస్తుల అటాచ్మెంటు, ఇవన్నీ మనకు తెలుసు. 12 ఛార్జ్షీట్లు పడ్డాయి. కానీ అన్నగారి మీద ఉన్నటువంటి కేసులు దాదాపు 12 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఆ కేసులు ఒక కొలిక్కి రావట్లే. అయితే అనేక కారణాలు ఉన్నాయి దానికి. రాజకీయ కారణాలు ప్రముఖమైనవి అనేటువంటి చర్చ ఇవాళ మార్కెట్లో నడుస్తూ ఉంది. ఏ మార్కెట్ అంటే, ఏ మార్కెట్ అనేది మనకు తెలియకపోయినప్పటికీ నేనేమంటా అంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ కేసుల విషయంలోంచి బయటపడటానికే జగన్మోహన్ రెడ్డి అన్కండిషనల్గా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశాడు అనే చర్చ ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా జరుగుతూ ఉంది. అందుకే ఎప్పుడన్నా ప్రతిపక్షాలు లేదా బీజేపీ ఇతర పక్షాలు మీటింగులు పెట్టుకున్నప్పటికీ మన పులివెందుల డెకాయిట్ జగన్ గారిని ఎందుకు పిలవరు? మమతా బెనర్జీ గారు, శరద్ పవార్ గారు, లేకపోతే ఇంకొకరు ఎందుకు పిలవరు అంటే, ఇతను ఎట్లాగో భారతీయ జనతా పార్టీకి ఉడిగం చేస్తాడు. అధికారంలో ఉన్న పార్టీకి ఉడిగం చేయకపోతే బెయిల్ రద్దయ్యి జైలుకు పోయి తీహార్లో ఉచలు రెక్క పెట్టాల్సి వస్తుంది. కాబట్టి గతంలో 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని 43,000 కోట్ల ప్రజాధనం దోసుకున్నటువంటి కేసులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదు అన్నాడు. ఇవాళ తన చేతిలో అధికారం ఉంది, మరి ఎంత దోచుకొని ఉంటాడు? వీటికి 8 నెలలు 8 సంవత్సరాలు జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అయితే ఈ కేసులు ఇంకా మొదలవ్వాలా? ఈ మొదలవుతాయి రాబోయే రోజుల్లో ఇతని చేతిలోంచి అధికారం పోయిన తర్వాత. అయితే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయిద్దని రాష్ట్రపతి ఎన్నికల తర్వాత, ఆ బెయిల్ రద్దయినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తే, గతంలో షర్మిల గారు, విజయమ్మ గారు అనేటువంటి పేర్లు వచ్చేటువంటి పరిస్థితి నుంచి షర్మిలని తెలంగాణకు తన్నేశాడు, ఆ తర్వాత తల్లిని కూడా పార్టీ నుంచి తీసేశాడు. నిన్నగా మొన్నే భారతీయ గారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండడం కోసమే మొన్న ప్లీనరీ నిర్వహించారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది అవునా కాదా మన పులకేశ్ జగన్ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకుందంటారా? ప్లీనరీ ఎప్పుడు పెట్టని ప్లీనరీ 5 సంవత్సరాల తర్వాత మనం ఎందుకు పెట్టారు? ఎందుకంటే విజయమ్మ గారిని ఉన్న పదవులోంచి ఓడపెరికేసి ఆవిడ నాడికి పంపించేసి భారతీయ గారికి లైన్ క్లియర్ చేయడానికి, ఎందుకంటే పెద్ద మనిషి ఆవిడ ఉండి, గౌరవ అధ్యక్షులుగా ఆవిడ ఉండి, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి పార్టీలో ఎటువంటి పాత్ర లేనటువంటి భారతీయ గారు సడన్గా ముఖ్యమంత్రి అయితే మార్కెట్లో టాప్ బ్యాడ్ వస్తుందిగా. అందుకని ఈవిడ్ని పంపించేస్తే సరే, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే అందరూ కలిసి ఆ ఓదార్పులో భాగంగా భారతీయ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మనందరినీ అందరూ కోరినట్టు అందరూ కోరారు కాబట్టి ఆవిడ ముఖ్యమంత్రి అయినట్టు మార్కెట్లో బిల్డప్ ఇవ్వాలి కాబట్టి ఈ రకంగా క్రియేట్ చేశారు మన జగన్ అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీని వెనక మనం ఒక్కసారి కనుక పరిశీలిస్తే, ఎవరన్నా ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలకి అధికారులని మంత్రులను తీసుకుని వెళ్తారు, కానీ దావోస్కు మన జగన్ ఎవరిని తీసుకెళ్లారు? సతీమణి భారతీయ రెడ్డి గారిని తీసుకెళ్లారు. సరే, దావోస్ అంటే ఫారిన్ ట్రిప్లప్ప సరదాగా తీసుకెళ్లాడు అనుకోవచ్చు. మరి గవర్నర్ దగ్గరకు అధికారిక అంశాల మీద చర్చలకు పోయేటప్పుడు భారతీయ గారిని ఎందుకు తీసుకుని పోతారని నాకు అర్థం కాలే. సరే, ఇతను నిజంగా సతీమణిని తీసుకెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు చూస్తే, తిరుమల బ్రహ్మోత్సవాలు భారతీయ గారిని తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వరు, అదేవిధంగా ఒంటిపెట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణం అక్కడికి భారతీయ గారిని తీసుకెళ్లరు. భార్యాభర్తలు కలిసి అక్కడికి కదా వెళ్ళాలా, కానీ అక్కడికి మాత్రం భారతీయ గారిని తీసుకెళ్లరు. కానీ గవర్నర్ గారి దగ్గరికి, రాష్ట్రపతి అభ్యర్థి దగ్గరికి, ఫారిన్ ట్రిప్పులకి ఇక్కడికి భారతీయ గారిని తీసుకెళ్తున్నారంటే అప్పుడే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడకి ముందు నుంచే అందరినీ పరిచయం చేయటం, అడ్మినిస్ట్రేషన్లో ఆవిడ ఏడు పెట్టించడం, కాలు పెట్టించడం, అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తూ ఉంది. పైగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమనగా ఉంటే ఏటూగా విజయసాయి రెడ్డి ఉండేవాడు. కేసుల్లోనే కాదు, పార్టీలో కూడా 1 జగన్మోహన్ రెడ్డి ఇస్తే 2 విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఎవరయ్యారు 2? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకు ఈ మార్పు అంటే, రాబోయే రోజుల్లో భారతీయ గారికి అనుకూలంగా ఉండడం కోసం, భారతీయ గారు చెప్పిన పనులు చేయడం కోసం, భారతీయ రెడ్డి గారి సంస్థల్లో పనిచేసేటువంటి, భారతీయ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వ్యక్తి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు 2 అయ్యాడు. 2 పొజిషన్ మారిపోయింది విజయసాయిరెడ్డి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డికి. మరి 1 పొజిషన్
జగన్మోహన్ రెడ్డి నుంచి భారతీయ రెడ్డి గారికి ఎప్పుడు మారుతుంది అనేటువంటి వెయిటింగ్ వాళ్ళ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది, వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడు జరుగుద్దా అని. ఎప్పుడు అంటే అన్నగారి కేసులో ఎప్పుడు బెయిల్ రద్దయితే ఆ రోజు ఖచ్చితంగా ఆ మార్పు కూడా వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా అన్నగారు జైలుకు పోవాల్సిందే.